అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 74వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పాత బస్ స్టాండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏబీవీపీ జెండా ఆవిష్కరణను నిజాంపేటలోని చెప్పులు కుట్టుకునే వ్యక్తి రామస్వామి చేతుల మీదుగా ఏబీవీపీ జెండా ఆవిష్కరించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బందికి చెట్ల మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు ప్రశాంత్ మాట్లాడుతూ ఏబీవీపీ జాతీయ పునర్నిర్మాణమైన లక్ష్యంగా సామాన్యుడు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో దేశంలో అందరికీ కూడు గూడు బట్ట విద్యా వైద్యం అందాలనే ఉద్దేశంతో జాతీయవాదం వైపు నడుస్తున్న ఏకైక విద్యార్థి ఆర్గనైజేషన్ ఏబీవీపీ అన్నారు. 1949 జూలై 9న కేవలం నలుగురితో ప్రారంభమైన అఖిల పార్టీ విద్యార్థి పరిషత్ నేడు 40 లక్షల సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి ఆర్గనైజేషన్ గా ఎదిగిందన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవాన్ని జాతీయ విద్యార్థి దినోత్సవంగా జరుపుకుంటామని, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇంత పెద్ద ఆర్గనైజర్ గా ఎదగడానికి జాతీయవాద సిద్ధాంతాన్ని అవలంబిస్తూ దేశభక్తి ప్రాణంగా జాతీయత ఊపిరిగా పనిచేస్తుందన్నారు. జ్ఞానం శీల ఏకత అనే నినాదంతో వ్యక్తి నిర్మాణంతోనే జాతీయ పునర్నిర్మాణం జరుగుతుందని భావించిన విద్యార్థుల్లో జాతీయ భావ సిద్ధాంతాన్ని ఇన్వడింపజేయడం పెద్ద భూమికను పోషిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వినయ్, అజయ్, అరవింద్, అరుణ్, వంశీ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 74వ దినోత్సవ శుభాకాంక్షలు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో నలుగురితో ప్రారంభమై ఈరోజు 40 లక్షల సభ్యత్వాలతో కొనసాగుతూ ఉంది. దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్గా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందంజలో ఉంది. మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్.